చాలయ్యా నీ కృపలనిదే నేను ఉండలేనయ్యా. ఈ కృప లేని క్షణం, ఈ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. ఈ కృప లేని క్షణం, ఈ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా ఈ కృప నాకు చాలయ్యా, ఈ కృప లేనిదే నేను యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా కృపలేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము నిలిచి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన
44వ కీర్తన 12వ వచనంలోటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మళ్ళీ చదువుతున్నాను, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ మాట మీరందరూ చెప్పాలి, నేను చెప్తాను. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మాస్కులు ఉండడం వల్ల ఎవరు చెప్పారో లేదో కూడా తెలియట్లేదు. మాస్కులు బాగా రక్షించేస్తున్నాయి. రైట్, చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, మీ సన్నిధిని మమ్మల్ని అనుభవించుకునేవండి, మీ వాక్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమే. పుష్పకుమారి ఇంతవరకు చిన్న పిల్ల, ఇప్పుడు కూడా కుర్చీలో ఎలా కూర్చుందంటే చిన్న పిల్లగా, ఇంకా నేను పెద్దదాన్ని కాదు అన్నట్లుగా ఆ అమ్మాయి కూర్చుని చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఏమంటే ఇంతవరకు పుష్పకుమారి చిన్న బిడ్డ, కానీ ఇప్పుడు యవన దశలోనికి ప్రవేశించింది. పక్కగా మన భాషలో చెప్పాలంటే కనుక ఏమంటాం చెప్పాలి, మీరు ఏమంటామండి? పెద్ద మనిషి అయ్యింది అంటాం. ఇంతవరకు చిన్న మనిషి, ఇప్పుడు ఏమైంది? పెద్ద మనిషి అయ్యింది. చిన్న మనుషులుగా ఉన్నప్పుడు దైవజనం చెప్పారు, ఎలాగున్నా ఏం చేసినా ఎక్కడ ఆడినా ఎలా మాట్లాడినా ఇలా చూసేసుకున్నా ఇలా చూసేసుకున్నా ఇలా చూసేసుకున్నా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు పెద్దదయ్యింది కాబట్టి పెద్ద తరహాకు వచ్చింది కనుక ప్రతి విషయంలోనూ కూడా మాటలో కానీ చేష్టలో కానీ క్రియలలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అనే హెచ్చరికలను వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట కుమారులను కుమార్తెలను గురించి కూడా బైబిల్ మాట్లాడుతూ ఉంది. గమనించండి, కొంతమంది ఆడపిల్లలే బెటరు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు లేదు, మగాళ్ళు ఉన్న మగపిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులని కొంతమంది అంటారు. ఒకరోజు నాకు ఒకరు మెసేజ్ పెట్టారు, చందమామ లేని ఆకాశము ఆడపిల్ల లేని ఇల్లు సమానమే అన్నారు. నాకు ఆ మాట చాలా గాయం కలిగించింది. కారణం ఏంటంటే నా ఇంట్లో కూతురు లేదు. అయితే ఒక మాట చెప్పిన, ఒక నీటిలో రాయి వేయడం చాలా సులువట, ఆ నీటిలోంచి రాయి బయటికి తీయడం చాలా కష్టం. ఒక మనిషికి గాయాన్ని కలిగించడం చాలా సులువు, ఆ గాయాన్ని మానపడం చాలా కష్టం. నాకు ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకి రిప్లై నేను పెట్టగలను, కానీ మళ్ళీ గాయం కలిగించడం నాకు ఇష్టం కలగలేదు. అయితే గమనించండి, వాళ్లే పుట్టాలి ఇల్లే పుట్టాలి, వాళ్లే గొప్ప ఇల్లే గొప్ప అని మనుషులంగా కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా కానీ వారిని ప్రయోజకులుగా పెంచి వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంకు నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లి ప్రతి తండ్రి మీద కూడా ఉంది అని దైవజనుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బైబిల్ చెప్తున్నటువంటి మాట కుమారులను యవన కాలం ముందు ఎదిగిన మొక్కలతో పోల్చి బైబిల్ మాట్లాడుతూ ఉంది. కుమార్తెలను నగరునకే చెక్కినటువంటి మూల కమ్మల ఒక కట్టడమును పోల్చి వాక్యం మాట్లాడుతూ ఉంది. గమనించండి, అనగా దాని అర్థం ఒక ఇంటి యొక్క పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఎవరి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయంటే ఒక పురుషుడు కన్నా ఒక స్త్రీ మీదే ఒక ఇంటి యొక్క గౌరవ మర్యాదలు ఆధారపడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఎందుకు ఈ మాట తెలియజేస్తుందో తెలుసా? దేవుని యొక్క గౌరవ మర్యాదలు ఎక్కువ ఎవరి మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? ఆయన
సంఘమైనటువంటి మన మీద ఆధారపడి ఉంటాయి. అదే రీతిగా ఒక కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు, ఒక కుటుంబం యొక్క ఆ గౌరవ ప్రతిష్టలో ఎవరి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయంటే ఒక పురుషుడి మీద కన్నా ఒక స్త్రీ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఒక మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు అది ఎదిగి ఫలించి ఆ ఇంటికి ఆహారాన్ని ఇస్తుంది. గమనించండి, ఒక ఒక కట్టడం, ఆ కట్టడం చక్కగా నిర్మాణం జరిగిన తర్వాత ఆ కట్టడం యొక్క నిర్మాణమును బట్టి, ఆ కట్టడం యొక్క రూపాన్ని బట్టి ఆ ఇంటి వారికి కాస్త పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఒక ఎదుగుతున్నటువంటి మొక్కను పొరపాటున ఏ మేకో లేదా ఏ గుర్రో కొంచెం కొరికేసింది అనుకోండి, మరలా అది ఏం చేస్తుంది? చిగురిస్తుంది, కానీ చచ్చిపోదు, మళ్ళా చిగురిస్తుంది. అయితే ఒక కట్టడాన్ని ఒక్కసారి కనుక కూల్చామంటే ఆ కూల్చినటువంటి మెటీరియల్తో మళ్ళా తిరిగి కట్టడాన్ని కట్టలేమో. అలాగే ఒక కుటుంబంలో స్త్రీ ద్వారా గౌరవం పెరిగేటట్లు ఉండాలి, కానీ స్త్రీ ద్వారా ఒక్కసారి కుటుంబం యొక్క మర్యాద గౌరవం కనుక దిగజారిపోతే ఆ గౌరవం మళ్ళా తిరిగి కట్టడం అనేది చాలా అసాధ్యము అన్న సంగతిని బైబిల్ వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడగలుగుతా ఉన్నాను. గమనించండి, ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా కానీ చదివించడం తప్పదు, పెళ్ళిళ్ళు చేయడం తప్పదు. అయితే నేను అంటాను ఒక మాట, ఆడపిల్లలు లేనివాడిగా ఒక మాట నేను అంటాను, ఆడపిల్లలు చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు చదువుల్లో చూస్తే రిజల్ట్ వచ్చేటప్పుడు ఆ టీవీ వారు ఒక మాట చెప్తారు, ఏమని, ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో బాలికలదే పై చెయ్యి అంటారు, బాలికలదే పై చెయ్యి అంటారు. బాలురుది పై చెయ్యి అన్న మాట ఎప్పుడో కానీ కనపడదండి, చదువుల్లో కానివ్వండి, ఆయా సంగతుల్లో ఆయా పదవుల్లో కానివ్వండి, ఆయా కార్యక్రమాల్లో కానివ్వండి. ఆడవాళ్ళు ఈ రోజుల్లో చూస్తే చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా ఉంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ రిజర్వేషన్లు ఎక్కువగా కూడా ఉద్యోగాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, పదవుల్లో కానివ్వండి, ఎక్కువ ఆడబిడ్డలకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఆ సంగతులు చూస్తున్నప్పుడు నాకు అనిపించిన నా అభిప్రాయం చెప్తా ఉన్నాను, ఆడవాళ్ళ ఇంట్లోంచి బయటికి కదలని చెప్పే మన ఏరత్వం, ఆడవారు కనుక ఇంట్లోంచి బయటికి కదిలి కనుక వాళ్ళు కనుక పనిచేయడం ప్రారంభిస్తే మగాళ్ళ యొక్క వీరత్వం, ఆడాళ్ళ యొక్క వీరత్వం ఉంది అంత పనిచేయదేమో. కానీ ఒక మాట, ఒక స్త్రీ ఎంత ఎదిగినా, ఒక స్త్రీ ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, ఒక స్త్రీ ఎంత ఉన్నత పదవులను అధిరోహించినా, ఆ స్త్రీ ఆ భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఆ భర్తకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఆమె ఇవ్వగలిగినప్పుడు ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు ఏమవుతాయంటే ఇంకా హెచ్చుగా పెరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తా రెండు చేతులైతే హల్లెలూయా. అయితే ఈరోజు పుష్పకుమారి ఇంతవరకు చిన్న బిడ్డ, ఇప్పుడు పెద్దదయింది అనగా దాని అర్థం స్థాయి మారింది, తన స్థాయి మారింది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలోనికి, బాల్య స్థాయిలోంచి యవన స్థాయిలోనికి వెళ్ళింది. ఎవరి చిందాక దయోజనులు అన్నారు, చిన్నపిల్ల ఎక్కడ ఏ ఆట ఆడినా ఏం చేసినా ఎలా మాట్లాడినా పట్టించుకోరు, కానీ ఇప్పుడు ఆ బిడ్డ యొక్క ప్రతి నడవడికను చూసేవాళ్ళు ఉంటారు. ఎలా మాట్లాడుతూ ఉంది, ఎలా మసులుకుంటా ఉంది, ఎలాంటి క్రియలు ఆమెలో ఉన్నాయి అని గమనిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఏమైంది కాబట్టి, అందరూ చెప్పాలి, ఏమైంది కాబట్టి, పెద్దదైంది కాబట్టి. గమనించండి, నేను ఒక దైవజనుణ్ణి, వచ్చే దారిలో ఒక షాప్ ఉంది, అక్కడ కనుక నా బండి ఆఫ్ చేసి నేను నిలబడ్డానే అనుకోండి, వచ్చేవాళ్ళు ఎవరొకరో చూస్తారు, వాళ్ళు నేను గుర్తుపట్టలేకపోవచ్చు, ఏ షాప్ అండి, ఇంకా అర్థం కాని వాళ్ళు ఉండరు ఏంటి, ఎవరు వచ్చేవాళ్ళు ఎవరొకరు చూస్తారు నన్ను, వాళ్ళు నేను గుర్తుపట్టకపోయినా నన్ను వాళ్ళు మాత్రం గుర్తుపడతారు. అక్కడ కాసేపు నేను ఆగి బండి ఆపుకుని కాసేపు ఆగేటట్టు వాళ్ళు చూస్తారు, వచ్చేస్తారు. వెనకాల నేను వస్తాను కదా, వచ్చి నేను స్టేజ్ ఎక్కిన తర్వాత అక్కడ కూర్చుంటారు, కానీ ఆ పక్కలతో ఏమంటారు తెలుసా, వచ్చేటప్పుడు పాస్టర్ గారు బండి, ఎందుకని నేను అక్కడ ఆగకూడదు, నా స్థాయి వేరు గనక, నా స్థాయి వేరు కనుక నేను ఆగకూడనటువంటి ఆ స్థానంలో నేను ఆగకూడదు. గమనించండి, నా స్థాయిని బట్టి నేను ఉండకూడని స్థలంలో, ఆగకూడని స్థలంలో నేను ఆగకూడదు. ఎందుకంటే నాకు ప్రభు ఇచ్చినటువంటి స్థానం అటువంటిది కనుక ఆ స్థానాన్ని నేను నిలబెట్టుకోవడానికి ఆగకూడని స్థలాల్లో నేను ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విశ్వాసులుగా మీరున్నారు, ఒకప్పుడు ప్రభువు నమ్మని వారు, ఇప్పుడు మీరు ప్రభువు నమ్మారు, ఒకప్పుడు మీ స్థాయి వేరు, ఇప్పుడు ప్రభువు నమ్మిన తర్వాత మీ స్థాయి, మీ విలువ వేరు. అనగా దాని అర్థం
మన భాషలో చెప్పాలంటే ప్రభు నమ్మి ఉన్నారు గనక మీరు ఏమయ్యారో మన భాషలో చెప్పండి. పెద్దవాళ్ళు అయ్యారు, మీ స్థానం మారింది. విశ్వాసి స్థానం నుంచి మేము సేవకుల స్థానంలోకి వచ్చాం కాబట్టి మా స్థానం మారింది. ప్రశాంత్ పాస్టర్ గారు మీకంటే చిన్నయనే, కానీ ఎందుకు పిలిచి ఇక్కడ కూర్చోబెట్టగల కారణం అంటే ఆయన స్థానం ఒక విశ్వాసి స్థానం కాదు, దైవజనుడి స్థానం కాబట్టి పిలిచారు. జీవన్ పాస్టర్ గారిని కూడా పిలిచారు. అయితే వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూసుకోవడానికి ఆయన ఈ స్థానాన్ని గౌరవిస్తూ కుటుంబంలో నేను పెద్దోడిని కదా అని ఆయన స్థానాన్ని ఆయన అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన స్థాయి పెరిగే కొలది, మన స్థానం పెరిగే కొలది, మనం ఉండవలసినటువంటి జాగ్రత్తలు కూడా పెరుగుతూ ఉంటుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులైతే హల్లెలూయా. గమనించండి, ఒక ప్రభువు నమ్మినటువంటి బిడ్డ ఎక్కడైనా నిలబడి దమ్ము కొట్టేస్తూ ఉంటే, ఒక ప్రభువు నమ్మినటువంటి బిడ్డ ఎక్కడన్నా నిలబడి మూతలు ఇప్పేస్తూ ఉంటే ఎవరో ఒకరు అంటారు కదా, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కదా, నువ్వు చర్చికి వెళ్తావు కదా, ఏంటి నువ్వు చేసే పని అని ఎవరో ఒకరు అంటారు. ఎందుకు నిన్ను వాళ్ళు పలకరించి అలాగంటున్నారు తెలుసా? నీ స్థాయి పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మునుపటికంటే నీ స్థాయి పెరిగింది, మునుపటికంటే నీ స్థానం పెరిగింది కనుక ఉండకూడని స్థలాల్లో నువ్వు ఉండకూడదు, చేయకూడని పనుల జోలికి నువ్వు వెళ్ళకూడదు, మాట్లాడకూడని మాటలు నీ నోటమ్మట రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఒక కుర్రోడు మాట్లాడినట్టుగా పెద్దోడు మాట్లాడితే ఏమంటారు? వయసు పెరిగింది కానీ వీడికి ఇంకా జ్ఞానం పెరగలేదంటారు. ఒకరోజు నేను కారులో వెళ్తూ ఉన్నాను, 4-5 లక్షల కారు వేసుకుని నేను వెళ్తూ ఉంటే 20,000 రూపాయలు బండి వేసుకుని నన్ను తప్పించుకుని పోతున్నారండి 3 కుర్రోళ్ళు. నాదేమో 4 లక్షలు, ఆ బండి ఎంత? 20,000. తప్పించుకుని పోతా ఉన్నారు. పోతూ ఆ బండి మీద వెనకాల ఉన్నవాడు అన్నాడు, పానే 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 అన్నాడు ఇలా చేతులు ఊపుతూ. ఎవరైలు ఎంత హెచ్చరికగా వెళ్తున్నారు, అలాగే నేను కొంచెం స్పీడ్కి వెళ్ళాలి, వెనకాల వెళ్ళి చూస్తే తీరా వాళ్ళు మనోళ్ళే. ఏమండి, మన సహవాస సంఘాలకు చెందినటువంటి యవన బిడ్డల వాళ్ళు, సరే వీళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు, అలాగే వాళ్ళ వెనకాల వెళ్ళి హార్న్ కొడతా వెళ్తున్నాను నేను. వాళ్ళ కోపం వచ్చేసి ఎవడరా ఎంత ఆరు కొడుతున్నాను వెనక తిరిగి ఇలా చూసేసరికి ఆ అర్ధం వారికల్లా బుర్రలా పెట్టి ఇలాగన్నాను నేను. ఇలాగనేసరికి వెంటనే వాళ్ళు బండి సైడ్ స్లో చేసుకుని సైడ్కి ఆఫ్ చేసి ముగ్గురు దిగేసి త్వర త్వరగా నా దగ్గరికి వచ్చారు. త్వర త్వరగా నా దగ్గరికి వస్తే నేను అన్నాను, మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మధ్యలో ఉన్నవాడికి పెళ్లి కావాల్సి ఉంది, బండి తోలేవాడు నాకు సంగతి నాకు తెలియదు, ఇంకా పెళ్ళి అయిందో అవ్వలేదో నాకు తెలియదు, మీ ఇద్దరు గురించి నాకు తెలుసు, ఏ మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా, ఏంటో బండి తోలడం ఏంటి, ఆ హెచ్చరిక తోలడం ఏంటి, ఎవడన్నా మీకు లాగి ఇంకొకటి ఎవడన్నా పొగరగా వచ్చి లేకపోతే ఆగిడిగా వచ్చి ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటి, అలాగని కొంచెం కోప్పడి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాను. అప్పుడు వాళ్ళు అంటారు, పడకూడని సరిగ్గా సరైన కళ్ళల్లో పడిపోయేవరా అనుకుంటున్నారు వాళ్ళు. 3 వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎందుకన్నా వాళ్ళతో ఆ మాట, చిన్నపిల్లలు కాదు మీరు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీ స్థానం పెరిగింది, మీ స్థాయికి తగ్గట్టు మీరు ప్రవర్తించాలి అని కాస్త హెచ్చరిక మాటలను దేవుని యొక్క బిడ్డలు కనుక, మన సంఘాల్లో బిడ్డలు కనుక వాళ్ళు వెంటనే వచ్చాను, అన్నయ్య మీరు అనుకోలేదని అన్నారు. అన్నయ్య అనే గౌరవం వాళ్ళకు ఉంది కనుక ఒక తమ్ముళ్ళుగా వాళ్ళకి చెప్పాల్సినటువంటి మాటలు నేను చెప్పాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా మాటలు? చిన్నపిల్లలు అయితే కొట్టి చెప్తాం, వాళ్ళు పెద్దవాళ్ళు కనుక వాళ్ళ స్థాయిని గుర్తు చేసి, మీరు చిన్నపిల్ల కాదు మీరు పెద్దోళ్ళు అయ్యారు మీరు కనుక మీరు జాగ్రత్తగా వెళ్ళాలి ఎలాగని వారికి కొన్ని హెచ్చరిక మాటలు తెలియజేశాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? వయస్సు పెరిగే కొలది, జ్ఞానం పెరిగే కొలది, స్థాయి పెరిగే కొలది, అంతస్తు పెరిగే కొలది బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరి మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు బాగా వినాలి, ఒకప్పుడు తాటాకిళ్ళు ఉండేవి, మట్టి గుమ్మ ఉండేది. ఏమండి, ఎన్నిసార్లు అడిగి అలికేవారు పేడెట్టి? వారానికి చురుగ్గా ఉన్న అమ్మాయి అయితే వారానికి ఒకసారి, కాస్త బద్ధకంగా ఉన్న అమ్మాయి అయితే పండగకు ఒకసారి, కాదంటారా? ఏమండి, ఇప్పుడు మట్టి గుమ్మలు లేవు, పేడలకు లేవు, ఏమొచ్చేసాయి? టైల్సు, ఏమండి, గ్రానైట్. ఇప్పుడు నీటిని ఏం చేస్తున్నారు? రోజు లేచిన తర్వాత వీళ్ళు స్నానం చేసినా చేయకపోయినా వాటిని మాత్రం శుభ్రం చేసుకుంటానే ఉండాలి. కారణం, మట్టి గుమ్మం కాస్త టైల్స్ గుమ్మం అయింది అంటే దాని స్థానం పెరిగింది కనుక సాకరీ కూడా పెరిగింది, పని కూడా పెరిగింది. స్థానం పెరిగే కొలది జాగ్రత్తలు పెరుగుతాయి, స్థానం పెరిగే కొలది ఖర్చు పెరుగుతుంది, స్థానం పెరిగే కొలది జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు గ్రామంలో వివాహం చేస్తున్నాను నేను,
పైకిలపేట ఎమ్మెల్యే గారు బాబురావు గారు వచ్చారు. అప్పటికి ఎలక్షన్ అయిపోయింది, లెక్కింపు అవ్వలేదు. ఆయన వచ్చారు ఆ పెళ్ళిలోకి. వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడుతూ నేను అన్నాను, సార్ యొక్క భవిష్యత్ అంతా బ్యాలెట్ బాక్స్లో ఉంది. 22 తారీఖున అనుకుంటా లెక్కింపు. అది అయిపోయిన తర్వాత సార్తో ఇప్పుడు తీసుకున్నంత ఈజీగా మనం ఫోటోలు తీసుకోలేము. అప్పుడు సార్ పక్కన ఇద్దరు గనలట్టుకుని ఇద్దరు పక్కకు వస్తారు, సార్ యొక్క స్థానం పెరుగుతుంది, ఆయన హోదా పెరుగుతుంది. ఏమైనా ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే తీసేసుకుంటాను. ఆ తర్వాత ఆయన మైక్ పట్టుకుని అన్నారు, బ్రదర్ పాస్టర్ గారు నా భవిష్యత్ అంతా నా కళ్ళకు కనబడేలా చెప్పేశారు, ఆయన ఆశీర్వాదం నా పట్ల నెరవేరును గాక అన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆయనకి పదవి వచ్చిన తర్వాత ఆయన స్థానం ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు తీసుకొనక సెల్ఫీలు తీసుకోవడానికి అవ్వదు. కారణం, అతను హోదా పెరిగింది కనుక అతని పక్కన సెక్యూరిటీ ఉంది, ఎస్కార్ట్ ఉంది. ఆ పరిస్థితిని బట్టి ఆయన మలుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే స్థానం పెరిగే కొలిది మన ఉండవలసినటువంటి విధి విధానాలు కూడా మారుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం అందరు చేతులు ఎత్తి హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. 110వ కీర్తన 3వ వచనం చదువుతూ ఉన్నాను. 110వ కీర్తన 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్నటువంటి మాటను మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యుద్ధ సన్నాహ దినమున ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున విశాఖపట్నం బీచ్లో నేవీ డే అని ఒక కార్యక్రమాన్ని చేస్తారు. ఆ నేవీ డే కార్యక్రమంలో ఆ నేవీ వాళ్ళందరూ, ఆ యొక్క ఎంప్లాయీస్ అందరూ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఆ నావికా దళం వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆయా విన్యాసాలు చేస్తారు. అనగా దాని అర్థం టూకీగా చెప్తా ఉన్నాను, ఆ యొక్క నేవీ దళం వారి యొక్క బలం ఏంటో, ఎయిర్ ఫోర్స్ వారి యొక్క బలం ఏంటో, వాళ్ళు చేయగలిగినటువంటి కార్యాలు ఏంటో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలగం ఏంటో అన్న బల నిరూపణను వాళ్ళు చూపిస్తూ ఉంటారు. గమనించండి, ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తుంది తెలుసా? ఒక దేశం యొక్క బలం ఎంతో చూపించగలిగితే మరొక దేశం వాళ్ళ మీదకి దండెత్తి రావడానికి అవకాశం ఉండదు. ఒక రాజ్యం వారు వారి బలాన్ని చూపించగలిగితే మరొకరు ఆ రాజ్యం మీదకి రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు చూడండి, చైనా ఇండియాని ఏదో చేద్దాం అనుకుంటా ఉంది. ఇండియా యొక్క బలాన్ని ఇండియా చూపిస్తూ ఉంది. దేవుడు మన ఇండియాకే జయం అనుగ్రహించును గాక, మన ఇండియాకి సైన్యకి శాంతి సమాధానం అనుగ్రహించును గాక. ప్రతి క్రైస్తవులు ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నా తెలుసా? ఆ కింద ఈ మాట యుద్ధ సన్నాహ దినం అనగా బల నిరూపణ కలిగి చూపించే రోజు. ఈరోజు మంది బంధువులు ఉన్నారు, మేము ఇంత ఘనంగా కార్యక్రమం చేయగలం, మా స్థాయి ఇది, మా హోదా ఇది, మాకెంతమంది ఉన్నారు అలాగని ఆ కార్యక్రమంలోనే బంధువులు స్నేహితుల యొక్క బలగం కనిపిస్తూ ఉంటుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులెత్తి హల్లెలూయా. కరోనా ప్రభావం కానీ లేకపోతే నేను జీవన్ కుమార్ గారు పెళ్లి కాడి నుంచి చూస్తున్నాను, పిల్లివారి కార్యక్రమం అనేసరికి జనాలు పొలోమంటూ వస్తూనే ఉంటుంటారు. వాళ్ళ బలం అలాగుంది. ఆ బలాన్ని ప్రభు ఇంకా దీవించును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? ఈరోజు ఈ కార్యక్రమం పిల్లివారి యొక్క బల నిరూపణ మాత్రమే కాదు, దేవుడు ఇక్కడ అప్పగించినటువంటి పరిచర్ యొక్క బల నిరూపణను కూడా దైవజనుడిగా నేను చెప్పడం సంతోషిస్తూ ఉన్నాను. ఈ పరిచర్ యొక్క బల నిరూపణ, ఈ పరిచర్ యొక్క ఆశీర్వాదము, ఈ పరిచర్ యొక్క విస్తరించబడుట, ఈ పరిచర్లో దేవుడు చూపుతున్నటువంటి కృపను కూడా ప్రకటించే ఆశీర్వాదకరమైనటువంటి దినం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కింద మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై. యవనస్తులలో శ్రేష్ఠులు, యవనస్తులు అనేసరికి వాళ్ళ ఎక్కువ ఏం కనిపిస్తుంది అంటే, యవనస్తులు ఏమనుకోవద్దు, మంచి డెకరేషన్ కనబడుతుందండి. ఏం కనిపిస్తుంది? మంచి డెకరేషన్ అంటే అలంకరణ కనిపిస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఈ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆడపిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళ అమ్మ ఇప్పేసిన మాసిపోయిన బట్టలు ఉంటాయి చూసారా, అందులోంచి చీర తీసుకుని శుభ్రంగా చుట్టేసుకుని, నేను మా అమ్మలాగా ఉన్నానా,
నేను మేమలాగా ఉన్నానా అంటారు ఈ చిన్నపిల్ల. పెద్దోళ్ళు అయితే కనుక పెన్ను తీసుకుని మీసాలు లేపని ఇక్కడ చుట్టేసుకుని ఇక్కడ మీసాలు గీసేసుకుని గెడ్డలు గీసేసి ఇలా రాసేసుకుని నేను మా నాన్నలాగా ఉన్నానా అంటాడు. అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం ఆస్థానంలో వచ్చి వచ్చాం కాబట్టి ఇంచుమించుగా అందరూ చేస్తున్న వాళ్ళమే ఇంచుమించుగా అయ్యాళ్ళ పెద్దోళ్ళం అయిపోయి కూర్చున్నంత మాత్రాన చేయని వాళ్ళని ఎవరూ నమ్మరుగాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడే నేనైనా వింటున్నా మీరైనా కానీ ఒక మాట చెప్తాను, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే పెద్దోళ్ళు అయిపోవాలి పెద్దోళ్ళు అయిపోవాలని ఉంటుంది. ఎప్పటి వరకు ఓ 30-40 సంవత్సరాలు వయసు వచ్చే వరకు, ఇంకా 40 సంవత్సరాలు దాటేసరికి వీళ్ళ రంగు మారుతూ ఉంటుందండి, వీళ్ళ రంగు మారుతూ ఉంటుందా. అప్పుడు ఈ రంగుని ఎలాగైనా కానీ నల్ల రంగు వేసి ఈ ఊడిపోతున్న దాన్ని ఎలాగైనా కానీ కాస్త ముందుకు లాగి కవర్ చేసి చిన్నోళ్ళలాగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఎక్కడ పోతే ఏదో రోజు ఒరిజినల్ బయటపడిపోతూ ఉంటుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒకరోజు నేను టీవీలో వాక్యం చెప్తా ఉంటే వాక్యం విని ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు డౌట్ అండి అడగమంటారా అన్నాడు. వాక్యంలో చాలా డౌట్ ఏమనుకున్నాను నేను. అడుగుతాడు కదా పాస్టర్ గారు మీరు ఏ రంగు వాడుతున్నారో అచ్చ ఒరిజినల్గా ఉంది మీ తల అంటున్నాడు. రా చెప్తాను ఏ తల ఏ రంగు వాడుతున్నానో రా చెప్తాను అన్నాను. గమనించండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే వయస్సును కాస్త మార్చుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది యవనస్తులకు, యవనస్తులనే కదా అందరికీ కూడా అలంకరణ అనేది చాలా ఇష్టమే. అలంకరించుకుని చాలా చక్కగా నేను కనబడాలని ఆశించడం తప్పేమీ కాదు, తప్పని నేను అంటలేదు. అయితే ఆ అలంకరణ ఆ ముస్తాబు హద్దులు మీరిపోకూడదు. ఏమనుకోకండి యవన బిడ్డలు, ఈరోజు ఇలాంటి కటింగ్ ఎవరైనా చేయించుకుంటే మేము ఇంకా అప్డేట్ అవనోళ్ళం. ఇప్పుడు కటింగ్లు ఎలాగుంటున్నాయి, మధ్యలో ఒక తొండం ఉంటుంది, ఇటుపక్క తీసేస్తూ ఉన్నారు, లేదా ఇటుపక్క కాస్త ఉంచుతున్నారు ఇది మొత్తం తీసేస్తూ ఉన్నారు, ఒక పక్క నుంచి ఒక పక్క తీసేస్తే అదేంటంట స్టైల్ అట అండి, స్టైల్ అట ఏమండి, రకరకాల స్టైల్ ఎలా మారుతూ ఉంది. ఇలాంటి ప్యాంట్ వేసుకుంటే పాతకాలపు మడిసిని దీని కనుక 3-4 చోట్ల చింపేస్తే ఎయిర్ ఫ్రీ. ఒకరోజు కుర్రాన్ని అడిగిన ఏంట్రా బాబా ఫ్యాంట్ అంటాడు, అంటాడు కదా పాస్టర్ గారు మీరు ఇంకా పూర్వకాలలో మాట్లాడకండి పాస్టర్ గారు, ఎయిర్ ఫ్రీ పాస్టర్ గారు ఇది అంటున్నాడు. ఎయిర్ ఫ్రీ కాదురా బాబు మొత్తం తీసే ఆల్ ఫ్రీ అవుతుందిరా అన్నాను నేను. ఏమండి ఏంటంట యవనస్తులకి ఏంటి వెరైటీ. గమనించండి ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి యవనస్తుడా, దేవుని యొక్క బిడ్డగా కొనసాగుతున్న యవనస్తురాలా, నీకు మనకు కావాల్సిన అలంకరణ ఏది అని వాక్యాన్ని గమనిస్తే పరిశుద్ధ అలంకరణ వాక్యానుసారమైనటువంటి అలంకరణ. ప్రార్థన అనేది ఒక నీకు ఆధ్యాత్మిక జీవితానికి ఒక అలంకరణ. పాట పాడడం అనేది ఆధ్యాత్మిక ఒక అలంకరణ. దర్శనాలు చూడడం అనేది ఆధ్యాత్మిక ఒక అలంకరణ. ఆత్మీయమైనటువంటి కళలు కనడం అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అలంకరణ. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడం అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అలంకరణ. బైబిల్ లేఖనాలకు సంబంధించినటువంటి అలంకరణ నీకు ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి వావరవైపోతున్నటువంటి అలంకరణ గురించి నేను దైవజనుడిగా మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ముగిస్తా ఉన్నాను. బైబిల్ సెలవిస్తూ ఉంది దైవిక సంబంధమైనటువంటి అలంకరణ నీవు అలంకరించుకో. ఆ అలంకరణ నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నీకు నీ కుటుంబానికి కూడా దీవెనకరంగా ఉంటుంది. నీకు నీ కుటుంబానికి కూడా అది మేలుకరంగా ఉంటుంది. చివరిగా ఒక మాట, నీ అలంకరణ పరిశుద్ధ అలంకరణ అయితే ఆ అలంకరణ నీ వెళ్తున్నటువంటి సహవాసానికి సంఘానికి కూడా అది ఆశీర్వాదం తెచ్చేది, గొప్ప పేరు తెచ్చే అలంకరణ అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులతో హల్లెలూయా. గమనించండి అలంకరణ అంటే ఒకవేళ మీరు అనొచ్చు పాస్టర్ గారు వస్తువులు పెట్టుకోవద్దు అంటున్నాడు, పాస్టర్ గారు ఇంకేమి ధరించుకోవద్దు అంటున్నాడు అని అనుకోకండి. ఏ దైవజనుడు కూడా నాకు తెలిసి నేను చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నాను, బలవంతంగా వస్తువులు తీసేయండి అవి తీసేయండి ఇది తీసేయండి అని ఎవరో చెప్పరండి, ఎవరో చెప్పరు. నేను పెళ్లి చేసుకునేసరికి నా భార్యకు వస్తువులు అని ఉన్నాయి, పెళ్లికి ముందే తీయించేమన్నారు అమ్మమ్మ, పెళ్లికి ముందు తీయించి నా చేతికి రావే తర్వాత ఎంత లేనన్నాను. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా నేను తీయమని ఏ రోజు అనలేదు. ఇంచుమించు 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక సన్నివేశం, ఒక సంగతి జరిగినప్పుడు మా కుటుంబంలో మా పెద్ద కుమారుడు పుట్టినప్పుడు ఆమె దేవునికి సమర్పించుకుంది అంతే. అంటే అలంకరణ గురించి మాట వచ్చింది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను. మీ బంగారం ధరించుకుంటారా వెండి ధరించుకుంటారా మీ ఇష్టం. రోల్డ్ గోల్డ్ ధరించుకుని వస్తుంటారు కొంతమంది, నేను అంటాను రోల్డ్ గోల్డ్ ఎందుకు ప్రార్థన చేసుకుని దేవుడు నీకు ఒరిజినల్ గోల్డ్ ఇస్తాడు అంటాను. ధరించుకోండి, మీరు ధరించుకోవడం మీరు చక్కగా
మీ స్థాయి పెరగడం, మీ హోదా పెరగడం మాకు గౌరవమే, మాకు సంతోషమే. అయితే ఒక మాట, దైవికమైనటువంటి అలంకరణ ప్రతి వ్యక్తికి అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ ప్రతి మనిషికి అవసరం. ఆత్మీయ వరములతో, కృపా వరములతో నీవు అలంకరించబడుట నీకు, నీ కుటుంబానికి, నీ వెళ్తున్నటువంటి సంఘానికి కూడా ఆశీర్వాదకరమని దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా పుష్పకుమారి, ఈరోజు ఆ బిడ్డని దేవుడు దీవించాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దైవజనులు అన్నారు ఒక మాట, 10th class పాస్ అయిందట, ఇంకా తర్వాత రోజుల్లో ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, ఇంక ఏయో ఉన్నాయి, అన్ని కరోనాలో పాస్ అయినట్టు పాస్ అయిపోతారు అనుకోకండి, ఏమండి రాయకుండా పాస్ అయిపోతారు అనుకోకండి. ఏమండి కరోనా బ్యాచ్ చరిత్ర సృష్టించారు కదా, అందులో నా చిన్న కొడుకు కూడా ఒకడు, ఏమండి ఆడు కూడా రాయకుండా పాస్ అయిపోయాడు. అలా ప్రతిదీ కూడా పాస్ అయిపోతారు అనుకోకండి. ఇప్పుడు వచ్చినటువంటి తర ఇంక మీద ఎప్పుడు రాదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి స్థాయి, ప్రతి మెట్టు, ఏ వయసుకు తగినటువంటి రీతిలో ఆ వయసులో శుభపరిమైనటువంటి కార్యక్రమాలు బిడ్డ జీవితంలో ప్రభు జరిగించి ఎక్కాల్సినటువంటి మెట్లన్నీ కూడా బిడ్డను దేవుడు ఎక్కించి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆ బిడ్డ నుంచునుగాక, ఆ బిడ్డను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకను బలపరచునుగాక, పిల్లివారి కుటుంబానికి గౌరవ ప్రతిష్టతలు తెచ్చే బిడ్డగా ఈ బిడ్డను దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకున్న సమయాన్ని దైవజనులకు అప్పగిందాం. మహాగణుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో అయా కొన్ని మాటలు మేము ధ్యానించి పుష్పకుమారికి ప్రభు వాక్యానుసారమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి మీరు బలపరిచారు తండ్రి, మీకు స్తోత్రాలు. వయసు యందు, జ్ఞానమందు, విజయందు, ఆరోగ్యమందు, భక్తి యందు బిడ్డ వర్ధిల్లునుగాక, ఆత్మీయతలో బిడ్డ వర్ధిల్లునుగాక, ఆరోగ్యంలో వర్ధిల్లునుగాక, ఆర్థికంగా వర్ధిల్లునుగాక. తన కుటుంబం, ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ, మరి ముఖ్యంగా ఇక్కడ పరిచర్య చేస్తున్న జరుగుతున్నటువంటి పరిచర్య చేస్తున్న సేవకుల యొక్క కుటుంబము ఆశ్రయించబడునుగాక. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరినీ దీవించండి, తదుపరి కార్యక్రమం మరింత ఆశీర్వాదకరంగా జరిగినట్లు దీవించమని, మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.